DMK adhyakshudu Tamil Nadu maji mukhyamantri Karunanidhi aarogya paristhiti aandolanakaranga marinde. Ayana aarogyampai ninna ratri Kaveri aspatri vaidyulu bulletin vidudala chesaru. Karunanidhi aarogyam tatkalika kungubatuku guraindani, aithe vaidya sahakaram andutunadanto keelaka avayavalanni sakramanga pani chestunnayani teliparu. Karunanidhi paristhitipai aandolana chendalsina avasaram ledani chepparu. కలాంజర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున కావేరి ఆసుపత్రికి తరలి వస్తున్నాయి. దీంతో కరుణ ఆరోగ్యంపై పుకార్లను నమ్మవద్దని డీఎంకే నేత రాజా విజ్ఞప్తి చేశారు. అయితే వైద్యులతో పాటు ఇతరులు చెప్పే మాటల్ని తాము నమ్మేది స్టాలిన్ తమతో నేరుగా మాట్లాడాలని డిమాండ్ చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్ద బైఠాయించారు. వీరికి సర్ది చెప్పి వెనక్కి పంపడానికి పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎంకే కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పులు రాళ్లు విసిరారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడకుండా శాంతించాలంటూ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడు అంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి ఆరోగ్యం విషమించినట్టు వదంతులు వ్యాపించడంతో చెన్నై నగరంతో పాటు రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ భద్రతా సిబ్బందిని మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరుణానిధి చికిత్స తీసుకుంటున్న కావేరీ ఆసుపత్రి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఆసుపత్రికి వెళ్లే అన్ని మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు సేలం పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన కార్యక్రమాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుని చెన్నైకి చేరుకున్నారు. పళనిస్వామి ఇవాళ అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరుణానిధి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఆయనకు 2-3 సార్లు ఆరోగ్య సమస్యలు వచ్చాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు పరిస్థితి దిగజారలేదు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. పరిస్థితి ఎలా ఉంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ప్రణీత్, ప్రధానంగా చూసినట్టయితే ఆయన దాదాపు సుమారు 96 ఏళ్ళు పూర్తిగా నిండిపోయాయి. గతంలో 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళడం, తిరిగి రావడం జరిగింది. స్వల్ప అస్వస్థత గురి కావడం, తర్వాత ఆయన తిరిగి క్షేమంగా రావడం జరిగింది. అయితే ఈసారి తిరిగి భిన్నంగా 2 రోజుల పాటు ఇంట్లోనే ఆయన చికిత్స అందించడం జరిగింది. జ్వరంతో ఆయనకు బాధపడుతున్నారంటూ డాక్టర్లు ఇంట్లోనే వైద్యం చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించడం జరిగింది. కావేరి హాస్పిటల్ ప్రధానంగా చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా కావేరి హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ చికిత్స చేసుకోవడం, డాక్టర్ల బృందం ఆయన పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతం కన్నా కూడా ఈసారి భిన్నంగా మనం చూసినట్టయితే ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిందని చెప్పొచ్చు. రాత్రి 11 గంటలకు ఒక హెల్త్ బులెటిన్ వదలడం జరిగింది. దీంట్లో డాక్టర్ల బృందం ఏదైతే ఉందో పూర్తిగా పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. డాక్టర్ల బృందం కూడా దీనిపైన పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు. దీంతో ఆందోళన కూడా కొంత ఆందోళనకరంగా మారడంతో డిఎంకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ హాస్పిటల్లోకి దూరి వెళ్ళడానికి కొంత ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆలగిరి అయితే స్టాలిన్ వీరు కూడా అక్కడికి వచ్చి వారిని డిఎంకే కార్యకర్తలను సమాధానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎంకే కార్యకర్తలంతా కూడా ఓపిక పట్టాలి, ఆయన కోలుకుంటాడు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే పరిస్థితి మాత్రం పూర్తిగా క్షీణించిందని చెప్పొచ్చు. ఇప్పటికే పళనిస్వామి సేలంలో పళనిస్వామి ముఖ్యమంత్రి చెన్నై చేరుకోవడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో అంటే 9 గంటలలోపు ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం చెన్నైలో పూర్తిగా అధికార కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చి దీనిపైన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారా లేక ఏ విషయం అనేది పూర్తిగా గోప్యంగా ఉంచడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదనేది కూడా తెలుస్తుంది. క్లినికల్ గా
చూసినట్టయితే మాత్రం తాముకు సహకరిస్తున్నాడు, ఇబ్బంది లేదు అని డాక్టర్లు బయట చెప్తున్నప్పటికీ ఆయన నిమిష నిమిషానికి కూడా ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది. దీనిపైన అలగిరి ఎవరైతే ఉన్నారో రాత్రి వెళుతూ కూడా ఇంటికి వెళుతూ కూడా అప్ప నల్లా తిరారు అని అంటే ఆయన నాన్న బాగున్నారా అంటూ కూడా ఒక వ్యాఖ్యం చేసి ఆయన పూర్తిగా కోలుకుంటాడనే విషయాన్ని మాత్రం పూర్తి గోప్యంగా ఉంచారని చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా ప్రకటించాలా లేక ఏ విషయం పూర్తిగా గోప్యంగా ఉంచారని చెప్పచ్చు. ఆసుపత్రి వర్గాలు అయితే మాత్రం ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెప్తూనే ఉంది. గతంలో మనం చూసినట్టయితే జయలలిత ఆరోగ్య విషయమైనా కూడా డాక్టర్ల బృందం గతంలో కూడా ఇదే విధంగా 2-3 రోజుల పాటు నానబెట్టి అనంతరం అర్ధరాత్రి అనౌన్స్ చేసిన ఘటనలో ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే డిఎంకే అన్నా డిఎంకే ప్రధాన పార్టీలు ఇందులో ఏళ్ల తరబడి ఉన్న పార్టీలు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు, లక్షల మంది కోట్ల మంది కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుందనే నేపథ్యంలో పూర్తిగా శాంతి భద్రతలు చేయించకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రకటన చేయవచ్చా అనేది ఒక మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే గతంలో జయలలిత చనిపోయినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సీఎం అధికారిక ప్రకటనలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసుకుని ఆయన చెన్నైలో అది చెన్నైకి హాస్పిటల్ కావేరీ హాస్పిటల్ ఏదైతే ఉందో కావేరీ హాస్పిటల్కి ఇంకో కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ ప్రకాష్.